సుమంగళి పూజను నిర్వహించుకున్నాం. కోటి పసుపు కొమ్ములతో మీరే స్వయంగా అర్చించుకున్నారు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఈ కైలాస ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరులు తొలి రోజున శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునులై కళ్యాణం జరిపించుకున్నారు. రెండో రోజున ఆలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వరులై పరిణయ వైభవంతో దర్శనమిచ్చారు. నేడు మీనాక్షి సుందరేశ్వరులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. మధురై మీనాక్షి కళ్యాణోత్సవ వీక్షణమే శుభప్రదం. అమ్మవారి కళ్యాణోత్సవాల్లోకెల్లా అత్యంత విశిష్టమైన వేడుక మధురై మీనాక్షి కళ్యాణం. ఆ అమ్మవారి కళ్యాణం జరిగే సమయంలో భక్తుల మాంగళ్యం కలకాలం వర్ధిల్లాలని కోరుతూ జరిగే ఓ విశేషమైన ప్రార్థన ఉంటుంది. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగే ఈ కళ్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. మధురై మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చక వ్రేణ్యులు ఒక సంకల్పం చెప్పిస్తారు. కళ్యాణ మహోత్సవం జరిగే ఆ క్రతువు మధ్యలో అది విశేషమైన ప్రార్థన. ఈరోజు సుమంగళి పూజ చేసుకున్నాం, అలాగే ఆ మాంగళ్యం కలకాలం వర్ధిల్లారని మీనాక్షి అమ్మవారిని కోరుతూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. మంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తు. నారాయణ నమోస్తు. ఓం శ్రీ లక్ష్మీ నారాయణభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సుందరాభ్యాం నమః. అరుంధతి వాసిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరచనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిర్ధాన నమః. పురుషోత్తమాయ నమః. దోక్షుదాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్ఠంతో భూతపిశాచాః. ఏతే భూమిభారకాః. ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆగమార్థం తు దేవానాం. గమనార్థం తు రాక్షసాం. కురు ఘంటారవం తత్ర దేవతాః పాలనాంచనం. పృథివ్యాః మేరోపశ్రుజః. కూర్మో దేవతాః ఛందః. ఆశ్రయ వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ రుజే పరమాత్మా దేవతా. దేవి గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః. అమ్మా అందరూ కూడా కళ్యాణం ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం అంటూ చేస్తూ ఉంటాం. అందున ప్రతిరోజు ఒక కళ్యాణం. అందరం కూడా
మనమే స్వయంగా అంటే మీరందరూ స్వయంగా చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాటు మీరే చేస్తున్న విధంగా ప్రతి క్రియను మీరు అనుసరించాలి. మీరందరూ కళ్యాణం చేశాం, మీరందరూ కూడా పూజ చేశాం అనే ఆ యొక్క క్రియలోకి వెళ్ళాలి. ఆ పుణ్యమంతా మనందరికీ కలగాలనేటువంటి భావనతో చేస్తూ ఉన్నాం. ఆ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే సంకల్పం ప్రారంభమవుతోంది. ప్రాణాయామాన్ని చెయ్యండి అందరూ కూడాను. కుడి చేత్తో ముక్కు పట్టుకొని ఓం అంటూ ప్రాణాయామాన్ని ప్రారంభం చేయండి. 5 ఓంకారాన్ని పఠించండి. ఓం భూహో ఓం భవః గుం స్వాహం మహాం జనః వంతవః గుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సు వరుణ్. అందరూ కూడా మమ అనుకుని ఆ మీనాక్షి సుందరేశ్వర స్వామికి నమస్కారం చేయండి. మమ యజమానస్య ఉపాత్తదురదక్షయద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేజోనే ముహూర్తే శ్రీ మహావిష్ణోహరాజ్ఞే ప్రవర్తమానస్య అతిబ్రహ్మణ హరిది ప్రార్థే స్వేదవరాహకల్పే వైవస్వత మంత్రే కలియుగే ప్రథమ బాధి జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరియోహ నదీమధ్య ప్రదేశే అస్మిన్ కళ్యాణ మంటపే సమస్త దేవత బ్రాహ్మణ హరియ గురుచరణ వ్యవహారికాంద్రమ స్వస్తి శ్రీచాంద్రమాన ప్రభవ షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషత హేమలంబి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే అద్యాహ పంచమ్యాయాం భౌమవాసరే శుభవాసరే శుభ నక్షత్ర శుభయోగే శుభకరణ ఏవంగన విశేష నిర్దిష్టాయాం శుభతిథో అస్య యజమానస్య శ్రీమాన్. అందరూ కూడా మీ గోత్రాన్ని మీ యొక్క పేర్లని స్మరణ చెయ్యండి. కళ్యాణ సంకల్పంలో మీ అందరూ తప్పుకుంటూ ఉన్నారు. మీరే స్వయంగా కార్తీక మాసంలో మధుర మీనాక్షి కళ్యాణాన్ని జరుపుతూ ఉన్నారనే భావనతో ఉండండి. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చెయ్యండి. గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరును కూడా స్మరణ చెయ్యండి. నామధేయస్య, మీ పేర్లు భార్య పేరు కూడా స్మరణ చేయండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లు కూడా స్మరణ చేయండి. కుమారస్య కుమార్యాః, మమ సహ కుటుంబం అనుకోండి అందరూ కూడాను. అస్యజమాన సహ కుటుంబానాం నానా గోత్రానా నానా నామధేయానాం తత్ సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకల సస్య సమృద్ధ్యర్థం గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం కళ్యాణ సంకల్పం జరుగుతోందమ్మా. అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. అందరూ కూడా ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సంకల్పిత మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. అందరూ కూడా మేమే ఆ కళ్యాణాన్ని జరిపిస్తున్నామనే భావనతో శిరస్సు వంచి నమస్కారం చేయండి. ప్రతి క్రియను మీరు చేస్తూ ఉండండి. అక్కడే కూర్చొని మీ ద్వారా ఒకరు ముందుండి చేయాలి కాబట్టి మాన్యశ్రీ శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారి దంపతులు ముందుండి చేస్తూ ఉంటారు. మనందరి తరపున ఒకరు వంట చేస్తే కుటుంబం అంతా ఎలా అయితే తింటామో ఒక తల్లి చేస్తుంది అలా అందరి తరపున అందరి హస్తాలతో ఇక్కడ జరుగుతున్నట్టు లెక్క ఆ కళ్యాణంలో మనం మనస్సు నిలిపి చేస్తూ ఉందాం. జై జై మధుర మీనాక్షి మాతాకి సుందరేశ్వర భగవానికి. మధురైకి వినపడాలి, గట్టిగా చెప్పండి. మధుర మీనాక్షి మాతాకి సుందరేశ్వర భగవానికి ఓం తదంగ కలశారాధనం కరిష్యే కలజయ గంధ పుష్పాక్షుదయ నిక్షిపే కలశ సమగే విశ్వకంఠే రుద్ర సమాసదః మూలే తృత్ బ్రహ్మ మధ్యే మా త్రిణాసదః కుక్షౌత సాగర ఆసర్వే తత్వద్వీ వామసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో క్షత్రమణః
ಗಂಗೆ ಜೇಮಣೆ ಕೃಷ್ಣ ಗೋದಾವರ ಸರಸ್ವತಿ ನರ್ಮದಾ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಶ್ವರ ಸನ್ನಿಧಿ ಕುರು ಕಾವೇರಿ ತುಂಗಭದ್ರಾ ಕೃಷ್ಣಮೇ ನೀಚ ಗೋತಮೇ ಭಾಗೀರಥ ವಿಖ್ಯಾತ ಪಂಚಗಂಗಾ ಪ್ರಕೀರ್ತನಾ ಆಯಾಂತ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಪೂಜಾರ್ಥಂ ಕೃತಕ್ಷೇ ಕಾರಕಾಃ ಕಲಶೋದಕೇನ ಕಲ್ಯಾಣ ಪೂಜಾ ದ್ರವ್ಯಾಣಿ ಸಂಪ್ರೋಕ್ಷ ದೇವಂ ಸಂಪ್ರೋಕ್ಷ ದೇವೀಂ ಸಂಪ್ರೋಕ್ಷ ಆತ್ಮಾನೋ ಸಂಪ್ರೋಕ್ಷ ಅಪವಿತ್ರ ಪವಿತ್ರೋ ವಾದರವಾವಸ್ಥ ಅಂಗದೋಪಿ ವಾ ಯಸ್ಪರೇ ಪುಂಡರೀಕಾಕ್ಷೋ ಸಭಾಖ್ಯಾಭ್ಯಂತರ ಶ್ರುತಿ ಸರ್ವೇ ಸ್ಥಳಾನಿ ಪದಾರ್ಥ ಶರೀರಾಂಚನೋ ಭವಂತೋ ಧ್ಯಾನೋ ಓಂ. ಅಂದರೂ ಕೂಡ ಮುಂದುಗಾ ಗಣಪತಿನಿ ಪ್ರಾರ್ಥನೆ ಚೆಯ್ಯಂಡಿ. ಕಲ್ಯಾಣೋತ್ಸವಂಲೋ ಭಾಗಂಗಾ ಗಣಪತಿನಿ ಅರ್ಚಿಸ್ತೂ ಉನ್ನ ಮೀರೇ ಸ್ವಯಂಗಾ ಗಣಪತಿನ ಅರ್ಚಿಸಿದ ವಿಧಂಗಾ ಭಾವನ ಚೇಸ್ತೂ ಉಂಡಂಡಿ ಅಕ್ಕಡ. ಓಂ ವಿಘ್ನೇಶ್ವರಿತಿ ಮಾರ್ತಾಂಡ ಚಂದ್ರೇಂದ್ರೋಪೇಂದ್ರ ವಂದಿತ ನಮೋ ಗಣಪತಯೇ ದುಭ್ಯಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮನಸ್ಪತೇ. ಓಂ ಗಂ ಗಣಪತಯೇ ನಮಃ. ಓಂ ನಮೋ ವ್ರಾತಪತಯೇ ನಮೋ ಗಣಪತಯೇ ನಮಃ ಪ್ರಮಥಪತಯೇ ನಮಸ್ತೆ ಅಸ್ತಲಂಬೋದರಾಯ ಏಕದಂತಾಯ ವಿಘ್ನವಿನಾಶಿನೇ ಶಿವಸುಧಾಯ ಶ್ರೀವರದಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಧ್ಯಾಯಾಮಿ ಸರ್ವೋಪಚಾರ ಪೂಜಾಂ ಪರಿಕಲ್ಪಯಾಮಿ. ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಓಂ ಸುಪ್ರಿಯತೋ ಸುಪ್ರಸನ್ನೋ ವರದೋ ಭವಂತೋ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಮಹಾಗಣಪತಿ ಪ್ರಸಾದೋ ಮಮ ಯಜಮಾನಸ್ಯ ಸರಸಾ ಗೃಹ್ಣಾಮಿ. ವಿಘ್ನೇಶ್ವರ ಪ್ರಸಾದೇನ ಸರ್ವಕಾರ್ಯ ದಿಗ್ವಿಜಯತಾ ಸಿದ್ಧಿರಸ್ತೋ ಸರ್ವವಿಘ್ನ ಪರಿಹಾರೋ ಅಸ್ತೋ. ಓಂ ಸದಂಗ ಕಲ್ಯಾಣೋತ್ಸವಾಂಗತ್ವೇನ ಯೇಷಾಂ ಪ್ರತಪದಃ ರಕ್ಷಾಸೂತ್ರ ದೇವತಾ ಪೂಜಾಂಗರಿಷ್ಯೇ. ಓಂ ನಮೋಸ್ತು ಸರ್ಪೇಭ್ಯೋ ಯೇ ಕೇ ಚ ಪೃಥಿವೀ ಮನೋ ಯೇ ಅಂತರಿಕ್ಷೇ ದಿವಿದೇಭ್ಯ ಸರ್ಪೇಭ್ಯೋ ನಮಃ. ಅನಂತಾಯ ನಮಃ. ತಕ್ಷಕಾಯ ನಮಃ. ಶೇಷಾಯ ನಮಃ. ಓಂ ರಕ್ಷಾಸೂತ್ರ ದೇವತಾಯೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವೋಪಚಾರ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಮಂಗಳ ವಾಯಿದ್ಯ ಮೇಲೆ ಚೇಸ್ತೂ ಉಂಡಾಲಿ. ಕ್ಷೇತ್ರ ಸ್ವರೂಪ ಕ್ಷೇತ್ರ ಪಾಲಿನಿ ಕ್ಷೇತ್ರ ರಕ್ಷಾಬಂಧನ ಮುಹೂರ್ತಸ್ತು ಮುಹೂರ್ತ ಅಸ್ತೋ. ಫಲಂ ಮನೋರಥ ಫಲಂ ಪುತ್ರ ಬಹುತ್ರ ಪ್ರವರ್ಧನ ಯಸ್ಮಾತ್ ತಸ್ಮಾತ್ ವಂದೇ ಸ್ವಾಗತ ಜಯ. ರಕ್ಷಾಬಂಧನ ಶತಮಾನ ಪುರುಷ ಶತೇಂದ್ರಿಯ ಆಯುಷ್ಯ ಪ್ರತಿಷ್ಠತಿ. ಜಯ ಜಯ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ಮಾತಾ ಕೀ, ಸುಂದರೇಶ್ವರ ಭಗವಾನಿಕಿ. ಮಾ ಕಲ್ಯಾಣಂ ಪ್ರಾರಂಭಮವುತೋಂದಿ. ಕಲ್ಯಾಣಂಲೋ ಪ್ರಪ್ರಥಮಂಗಾ ಎವರೈತೇ ವರುಡುಗಾ ಉಂಟಾರೋ ಆ ಸಾಕ್ಷಾತ್ ಪರಮೇಶ್ವರುಡು ಸುಂದರೇಶ್ವರುಡಿಗಾ ಉಂಟಾರು. ಆ ವರುಡಿ ಕಾಳ್ಳು ಕಡಗಡಂ ಪಾದ ಪ್ರಕ್ಷಾಳನ ಜರಗಬೋತೋಂದಮ್ಮ. ಅಂದರೂ ಕೂಡ ಮೀರು ಅಕ್ಕಡ ನುಂಚೇ ರೆಂಡು ಚೇತ್ರಲಾ ಪೆಟ್ಟಿ ಮೀರೇ ಕಾಳ್ಳು ಕಡಗುತ್ತಿರುವ ಭಾವನತೋ ಆ ಸ್ಮರಣ ಚೇಸ್ತು ಸುಂದರೇಶ್ವರ ಯನಮಃ ಅಂಟೂ ಉಂಡಮ್ಮ. ಓಂ ಸದ್ಯೋ ಜಾತಂ ಪ್ರಪದ್ಯಾಮ ಸದ್ಯೋ ಜಾತ ಯವೈ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸುಂದರೇಶ್ವರ ಸ್ವಾಮನೇ ನಮಃ. ಇದಮಾವಾಹನೋ ಇದಮಾಸನೋ ಇದಂ ವಾಂ ಪಾದ್ಯೋ ಸುಪಾದ್ಯೋ ಕೋಮಲರೂಪಿಣಿ. ಇದಂ ವಾಂ ಪಾದ್ಯಂ ಸುಪಾದ್ಯೋ ಸದ್ಯೋ ಜಾತಂ ಪ್ರಪದ್ಯಾಮ ಸದ್ಯೋ ಜಾತ ಯವೈ ನಮೋ ನಮಃ. ಓಂ ವಾಮದೇವಾಯ ನಮೋ. ಜ್ಯೇಷ್ಠ ಜನಮ ಶ್ರೇಷ್ಠ ಜನಮೋ ರುದ್ರ ಜನ ಮಕ್ಕಾರ ಜನ ಮಕ್ಕಳ ವಿಕರಣ ಜನ ಮೋಬಲ ವಿಕರಣ ಜನ ಮೋಬಲ ಜನ ಮೋಬಲ ಪ್ರಮಥನ ಜನ ಸರ್ವಭೂತ ದಮನ ಜನ ಮೋ ಮನೋನ್ಮನ ಜನ ಸತ್ಪುರುಷಾಯ ವಿದ್ಮಹೇ ಮಹಾದೇವಾಯ ಧೀಮಹೇ ತನ್ನೋ ರುದ್ರ ಪ್ರಚೋದಯಾತ್. ಪಾದ್ಯಂ ಸುಪಾದ್ಯಂ ಅಮೇ ಗಂಧಾಃ ಸುಗಂಧಾಃ ಅಲಂಕಾರಾರ್ಥಾಯ ಮೇ ಅಕ್ಷತಾಃ
అమ్మ కాళ్ళు కడిగి పసుపు పారాని పెట్టినట్టుగా ఆ సుందరేశ్వరుడికి పారాణి జరుగుతోందమ్మ. అందరూ తిలకించండి, మీరు స్వయంగా అర్పణ చేస్తూ ఉండండి. అందరూ కూడా వస్త్రానికి రెండు చేతులతో నమస్కారం చేయండి. మీ అందరే వస్త్ర సమర్పణ చేస్తున్నట్టుగా భావన చేయండి. ఆ సుందరేశ్వరుడికి పట్టు వస్త్రములు, ఆ యొక్క మీనాక్షి అమ్మవారికి పట్టు చీరని మనం అందిస్తున్నట్టుగా భావన చేయండి. కళ్యాణోత్సవంలో భాగంగా మధుపర్క వస్త్రములు అని సమర్పణ చేస్తూ ఉన్నాం. ఇవం వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించబోయే గాజులని మీ అందరికీ దర్శనం చేయిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు అందరూ కూడా రెండు చేతులతో కళ్ళకెత్తుకోండి. మధుపర్క ప్రాసన జరుగుతోంది స్వామి వారికి. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం సద్యోజాత ముఖాయ నమః, వామదేవ ముఖాయ నమః, అఘోర ముఖాయ నమః, తత్పురుష ముఖాయ నమః, ఈశాన ముఖాయ నమః. అమ్మ అందరూ కూడా సుందరేశ్వరుడికి సమర్పణ చేయబోయే యజ్ఞోపవీతాన్ని దర్శనం చేయండి. మీరే స్వయంగా ఆ స్వామివారి కంఠయందు ధరింప చేస్తున్నట్టుగా భావన చేయండి. ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేయండి. ఒక్కసారి అన్ని వైపులా చూపిస్తారమ్మా యజ్ఞోపవీతానికి నమస్కారం. జై జై గాయత్రి సావిత్రి మాతాకి, సుందరేశ్వర భగవానికి యజ్ఞోపవీతానికి నమస్కారం చేయండి. గట్టి మేళం వాయిస్తూ ఉండాలి. మీరు రెండు చేతులు పైకెత్తి కరతాల ధ్వనులు వాయిస్తూ ఉండాలి. కరతాల ధ్వనులు చేస్తూ ఉండాలి. అష్ట
అందరూ కూడా సుముహూర్తం జరగబోతోందమ్మ. ఆ మధుర మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి వారు సుముహూర్త సమయంలో ధరించబోయే శీలకర్ర బెల్లము అనే సుమధుర పదార్థాన్ని మీ అందరికీ దర్శనం చేయిస్తూ ఉన్నారు. దర్శనం చేయండి, రెండు చేతులు పైకెత్తి ఐదు మార్లు కళ్ళకద్దుకోండి అందరూ కూడాను. ఆ సుముహూర్త సమయంలో ఈ మంగళ ద్రవ్యాన్ని మనం సమర్పణ చేయిస్తూ ఉంటాం. కళ్యాణోత్సవంలో భాగంగా ఆ సుముహూర్త సమయం జరగబోతోంది. అద్భుతమైన ఘట్టం మనం వీక్షించబోతున్నాం. స్వయంగా మనందరం చేస్తున్నామనే భావనతో మధురైలో ఉన్నామా, కొడిదీపోత్సవంలో భాగ్యనగరంలో ఉన్నామా అనే భావనలో ఉన్నాం మనం. దర్శనం చేయండి అమ్మా. అందరూ కూడా గట్టి మేళం వాయిస్తూ ఉండాలి. మీరందరూ రెండు చేతుల పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. కన్యాదానం జరుగుతోంది. కళ్యాణోత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టం కన్యాదానం. ఆ మీనాక్షి అమ్మవారిని సుందరేశ్వరుడికి దానం చేయబోతున్నారు. ఏ వస్తువునైనా దానం చేయొచ్చు, ఏ డబ్బుల్ని దానం చేయొచ్చు, భూమిని దానం చేయొచ్చు, వస్త్రాన్ని దానం చేయొచ్చు, జీవంగా ఉన్న ఒక మనిషిని దానం చేయడం అది కన్యాదానం. అందుకనే పుట్టగానే చెబుతారు ఆడపిల్ల పుట్టింది. ఆడ అంటే అక్కడి పిల్ల. ఏ వంశంలోనో పుడతారు, ఇంకే వంశంలోనో వచ్చి ఆ వంశ ప్రతిష్టను నిలబెడతారు. ఆ వంశాన్ని గురించి, ఆ వంశ గౌరవ మర్యాదల గురించి ప్రాకలాడతారు. అది స్త్రీ యొక్క గొప్పతనం. అలాంటి మీ అందరి రూపాల్లో మీనాక్షి అమ్మవారు ఉంది. అందుకనే మిమ్మల్ని పసుపు వర్ణము చీర కట్టుకుని రమ్మన్నా. మీ అందరికీ కూడా శిరస్సు వంచి అందరూ మీనాక్షి రూపంగా నమస్కారం చేయొచ్చు. అలాంటి కన్యాదానం జరుగుతోంది, మీరే స్వయంగా జరుపుతున్నారనే భావనతో ఉండండి. ఆ కన్యాదానాన్ని తిలకించండి. మలయాళ సంహల ద్రవిడ ద్రావిడ కర్ణాడ అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ వంతికాది పుణ్యపురి విరాజితే గంగా నర్మదా కృదోయ పంబా కృష్ణమే నీమాలాపహరణి పుణ్యనది విరాజితే కృతదాశే సహస్రావసానే ఏకైక బాలకాపకర్షక్రమేణ సర్వరాస్య మకరష సంవిత కాలే శాశ్వత శివలోకే నిత్య నివాసిత్యర్థై చంద్రమండల పర్యంతం కృతరాశీర్వదశ్రావసాన ఏకైక యువాపకర్షక్రమేణ సర్వరాస్య మకరష సంవిత కాలే శాశ్వత శివలోకే నిత్య నివాసిత్యర్థం తిలై సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్త సహస్రావసానే ఏకైక యువాపకర్షక్రమేణ శాశ్వత సంవిత కాలే
శాశ్వత శివలోకేన శ్రీనివాసిత్యర్థం మాషైర్ ధ్రువ మండల పర్యంతం ఏకైక మాషావకర చక్రమే సరళా శబ్ద కాలే శాశ్వత శివలోకేన శ్రీనివాసిత్యర్థం. అమ్మ అందరూ కూడా కన్యాదానం చేసిన పుణ్యం వచ్చే మంత్రం చెబుతూ ఉన్నారు. మీరే స్వయంగా మీ అమ్మాయి రూపంలో మీనాక్షి అమ్మవారిని కన్యా దానం చేస్తూ ఉన్నారు, సుందరేశ్వరుడికి దానం చేయబోతూ ఉన్నారు. అందరు ఇలా రెండు చేతులు పెట్టి దోసిలిగా పెట్టి అమ్మవారిని చూస్తూ అయ్యవారికి నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం ఓం మయా సహ దశ పూర్వేషాం దశ పూర్వేషాం దశ అపరేషాం దశ అపరేషాం మత్వంశానాం మత్వంశానాం మాతృవంశానాం మాతృవంశానాం పితృవంశానాం పితృవంశానాం నరకాది నరకాది ఉత్తీర్య ఉత్తీర్య శాశ్వత శాశ్వత శివలోక శివలోక పుణ్యలోక పుణ్యలోక నిత్య నివాస నిత్య నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సాలంకృత సాలంకృత సహిరణ్యోదక సహిరణ్యోదక మధుర మీనాక్షి మధుర మీనాక్షి కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే. కన్యాదానంలో మధుర మీనాక్షిని సుందరేశ్వరుడికి దానం చేస్తూ ఉన్న సంకల్పం చెప్పారు. దీంట్లో ఏం చెప్పారు? మయా సహా మీతో సహా దశ పూర్వేషా, మీ ముందు పది తరాలు మీ వెనక పది తరాలు. ఒక కన్యను దానం చేస్తే ఎన్ని ఉన్నాయో చూడండి. నరకాది ఉత్తీర్య, నరకాన్ని దాటేసి నరకానికి అసలు వెళ్ళం చూడను కూడా చూడనట, స్వర్గలోకానికి వెళ్తావట. అందుకనే మాకు అయ్యో అబ్బాయిలు లేరే అబ్బాయిలు లేరే అని బాధపడక్కర్లా. ఒక అమ్మాయిని కని కన్యాదానం చేస్తే కూడా మోక్ష ప్రాప్తి ఉందని శాస్త్రం చెబుతోంది. అలాంటిది మధుర మీనాక్షినే కన్యాదానం చేశారు. ఖచ్చితమైన మోక్షలోకము పుణ్యలోకము స్వర్గలోకము మీ వెనక పదితరాలకి మీ ముందు పదితరాలకి కలుగుతుందని చెప్పకనే చెబుతోంది శాస్త్ర ప్రమాణం. జై జై మధుర మీనాక్షి మాతాకి. కన్యాంకనక సంపన్నాంకనక ప్రణయిత దాస్యాం విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యే మాకృతో భూయ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయ స్వద్దానాన్ మోక్షమాప్నుయ విశ్వంబర పంచభూతా సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యాం మిత్రుణాం ధారణాయ చ కన్యాం సాలంకృతాం సా ధీమదే ప్రయతోయం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. ఓం తదంగా మేళం వాయిస్తూ ఉండండి మంగళ వాయిద్యం. శివశక్తి రూపిణి శివ మనోహరి శాంకరి శ్రీకరి. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు విచ్చేసిన అవధూత దత్త సంప్రదాయానికి ఆధునిక యుగ సారథి షోడశ దత్తావతార నవనాథ క్షేత్ర స్థాపకులు మైసూర్ దత్తపీఠం పీఠాధిపతి అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. ఓం గౌరీ సరస్వతి మాంగళ్య గౌరీ దేవ్యై నమః. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. అమ్మా మధుర మీనాక్షి కంఠంలో ధరింపజేయబోయే మాంగళ్యం, ఆ మాంగళ్యానికి పూజ జరుగుతోంది. మామూలుగా మన తెలుగు సాంప్రదాయంలో మాంగళ్యం వేరే విధంగా ఉంటుంది. అదే మన సోదర రాష్ట్రమైన తమిళ సాంప్రదాయంలో మంగళసూత్రం దర్శనం చేయబోతున్నాం. సుమంగళ హరిద్రా కుంకుమోపేతాన్ సమర్పయామి.
మంగళ్యం మీకు ఇప్పుడు దర్శనం ఇవ్వబోతున్నాం. మీ అదృష్టమే అదృష్టం కదా, ఇంతకు మునిపే సుమంగళి పూజ చేశారు. మాంగళ్యానికి అత్యద్భుతమైనటువంటి బలాన్ని ఆ ముగ్గురమ్మలు ఇచ్చారు. ఆ వెంటనే మధుర మీనాక్షి తల్లి యొక్క మాంగళ్యాన్ని దర్శనం చేయబోతున్నారు. ఒక్కసారి ఆ మాంగళ్యాన్ని చూసి దర్శనం చేసి కళ్ళకద్దుకుని ఆ తదుపరి మీ మాంగళ్యాల్ని కూడా కళ్ళకద్దుకోండి. ఓం సుమంగళీ కళ్యాణాన్ని తిలకించిన వాళ్ళకి తెలుసు, కళ్యాణం చేసినటువంటి ఋత్విక్కులు కూడా మార్చుకుంటారు దేవీ దేవేరుల ఆ తరపున. ఆ ఘట్టం ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఆ సుందరేశ్వరుడు ఆ యొక్క మహారూప సుందరేశ్వరుడు మీనాక్షి కంఠంలో, ఆ మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరి కంఠంలో ధరింపజేయబోయే మాలికల్ని మనం దర్శనం చేద్దాం. ఆ దివ్య వేడుకను చూద్దాం. ఎప్పుడు జరిపించబోయే వాళ్లే వీళ్ళు, అక్కడ జరుగుతూ ఉంటుంది అదే ఘట్టం. అదే మధుర ఇక్కడికి దిగి వచ్చిందా అన్న విధంగా జరుగుతుంది. ఆ పూలమాలిక సమర్పణ జరుగుతుంది. అందరూ కన్నులారా వీక్షించండి. మీనాక్షి అంటే కూడా మీనములు, చేప వంటి కళ్ళది అని మేళం చేస్తూ ఉండండి. అలంబ్రా
విగ్రహాలు అక్షతారోపణ జరుగుతుంది. అందరూ కూడా అక్షతారోపణ జరుగుతోంది. తిలకించండి అందరూ కూడా. సమర్పణ చేస్తున్నట్టుగా భావన చేయండి. రెండు చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి. అందరూ ఆరతిని కళ్ళకద్దుకోండి. ఐదు మార్లు నిదానంగా జయ జయ మధుర మీనాక్షి మాతాకి. కంచికి వినపడాలి. కంచి కామాక్షి మాతాకి, కాశీ విశాలాక్షి మాతాకి, జయ జయ మధుర మీనాక్షి మాతాకి, సుందరేశ్వర భగవానికి. భక్తులను అనుగ్రహించేందుకు నంది వాహనారూఢులై భక్తుల వద్దకే ఏం చేస్తున్నారు. భక్తులందరికీ దయచేసి మనవి, స్వామి అమ్మవార్లు చిట్ట చివరన ఉన్న వారి కరుణ కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరిస్తాయి. కాబట్టి ఎవరు కూడా నిలబడద్దు. పరిణయం అనంతరం నంది వాహనం మీద మీనాక్షి సుందరేశ్వరులు పల్లకీ సేవ రూపంలో మీ వద్దకు వస్తున్నారు.